हेलो गाइस एंड वेलकम टू गेमर ऑफ आंध्रा यूट्यूब चैनल गाइस मनम ई रोज वच्चेसी गॉड ऑफ वॉर स्टोरीज लल्लो पार्ट 5 अयिते चेस्तुन्नाम। फर्स्ट ऑफ ऑल एवरैते गॉड ऑफ वॉर स्टोरीज गुरिंची वेट चेस्तुन्नारो वाळ्ळंदरिकैते सॉरी गाइस एंदुकंटे नेनु रीसेंट गा गॉड ऑफ वॉर रैग्नारोक गुरिंची न्यूज वीडियोस अयिते चेस्तू वच्चानु अन्नमाट। अंदुके नेनु गॉड ऑफ वॉर स्टोरी वीडियोस अयिते चेयलेकपोयानु। इक्कडि नुंची नेनैते गॉड ऑफ वॉर स्टोरी वीडियोस नि कंटिन्यू चेस्तानु एंड थैंक्स फॉर युवर सपोर्ट। मुंदु गॉड ऑफ वॉर वीडियो लो वच्चेसी क्रेटोस हीलियोस योक्क चेल्लेलतो माट्लाडि हीलियोस चारियट नि तीसुकोनि अक्कडि नुंची वेल्लिपोयाडु। तर्वात एं जरुगुतुंदो मनं इप्पुडु माट्लाडुकुंदां। तर्वात क्रेटोस आ चारियट नि तीसुकोनि वेल्तू उंटाडु कानी आ चारियट नि क्रेटोस कंट्रोल चेयलेकपोवडंतो आ चारियट వచ్చేసి మార్బియస్ పొగమంచులోకి వెళ్ళిపోతుంది। అప్పుడు క్రేటోస్ నిద్రలోకి జారుకొని కళ్ళు తెరిచి చూడగానే అతను అండర్ వరల్డ్ లో ఉంటాడన్నమాట। అండర్ వరల్డ్ అంటే హేడిస్ యొక్క చోటు, కానీ ఈ చోటుకి సూర్యుడికి ఎంట్రీ లేదన్నమాట ఈ చోటులోకి। అందుకే ఆ చారియట్ శక్తిని కోల్పోయి కింద పడిపోతుంది। చారియట్ నుంచి క్రేటోస్ కూడా కింద పడిపోతాడు। క్రేటోస్ తర్వాత ఒక గంటను కొట్టి ఫెయిరీ మ్యాన్ ని పిలుస్తాడన్నమాట। ఈ ఫెయిరీ మ్యాన్ వచ్చేసి హేడిస్ కి నమ్మిన బంటు లాంటి వాడు, ఇతన్ని క్యారోన్ అని కూడా పిలుస్తారు। అతను క్రేటోస్ దగ్గరికి వచ్చి గోస్ట్ ఆఫ్ స్పార్టా దేవుళ్ళ యొక్క బానిస నా దగ్గరకు వచ్చాడేంటి అనగానే దాని క్రేటోస్ ఎవ్వరు నేను ఎవ్వరికి బానిసని కాదు కేరోన్ అని అనగానే దానికి అతను మన ఇద్దరిది ఒకే రకమైన తలరాత క్రేటోస్, మన ఇద్దరిని ఈ దేవుళ్ళు ఎన్నటికీ ఈ నరకం నుంచి విడుదల చేయరు అని చెప్పేసి ఫైట్ ని అయితే స్టార్ట్ చేస్తారు। ఆ ఫైట్ అయిపోగానే క్రేటోస్ ని కేరోను బ్లడ్ వాటర్ ఫాల్ నుంచి కింద పడేస్తాడనమాట। ఆ కింద పడిన అండర్ వరల్డ్ నుంచి క్రేటోస్ తప్పించుకొని జూస్ కి సంబంధించిన గాంట్లెట్ ఆఫ్ జూస్ ని తీసుకొని పైకి వెళ్తూ ఉండగా అతను దారిలో టార్టారస్ అనే చోటికి వెళ్తాడనమాట। అక్కడ టైటన్స్ ని బందీ చేసి ఉంటారు, కానీ క్రేటోస్ అక్కడికి వెళ్ళడానికి ముందే అట్లాస్ అనే టైటన్ ని ఎవరో విడిపించుంటారు। తర్వాత క్రేటోస్ అండర్ వరల్డ్ నుంచి పైకి వచ్చి క్యారోన్ తో ఫైట్ చేసి అతన్ని చంపేస్తాడు। తర్వాత హీలియోస్ ని వెతుకుతూ ఉండగా అతనికి ఒక శబ్దం వస్తుంది, ఒక ఫ్లూట్ శబ్దం। అదేమిటని తిరిగి చూడగానే అతని కంటికి అతని చనిపోయిన కూతురు కులాయిపి కనిపిస్తుంది అనమాట। తర్వాత అతను తన కూతురైన కులాయిపి కనిపించిన చోటికి వెళ్లి తనని వెంబడిస్తూ వెళ్తూ ఉంటాడు। దారిలో అతనికి ఒక ఆమె కనిపిస్తుంది అనమాట। ఆవిడ ఎవరో కాదు పెర్సిఫోన్, హేడీస్ యొక్క వైఫ్ అండ్ అండర్ వరల్డ్ కి రానన్నమాట। తనని చూడగానే క్రేటోస్ వచ్చేసి నా కూతురు ఎక్కడుందో చెప్పు విచ్ అని అంటాడు। దానికి తను మాటలు జాగ్రత్తగా రాణి, గోస్ట్ ఆఫ్ స్పార్టా నువ్వు అండర్ వరల్డ్ యొక్క రాణితో మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకో, నీ కూతురు క్షేమంగానే ఉంది, తను వచ్చేసి ప్యూర్ సోల్స్ ఉండే ఎలీసియం ఫీల్డ్స్ లో ఉంది అని అనగానే క్రేటోస్ దానికి నన్ను తన దగ్గరికి తీసుకొని వెళ్ళు అని అంటాడు। దానికి తను వచ్చేసి నువ్వు మర్చిపోయావా క్రేటోస్, ఒలింపియన్స్ కి నీ సాయం అవసరం, ఇప్పుడు వాళ్ళు మార్బియస్ చేతిలో ఇరుక్కుని ఉన్నారు అని అనగానే దానికి అతను నేను గాడ్స్ కి ఎన్నో సంవత్సరాల నుంచి సహాయం చేస్తూ విశ్వాసంగా పనిచేస్తూ వచ్చాను, కానీ ఇప్పటి వరకు వాళ్ళు నేను కోరినది ఎప్పటికీ నాకు ఇవ్వలేదు అనగానే దానికి తను కూడా ఒలింపియన్స్ చేతుల్లో నేను కూడా మోసపోయాను క్రేటోస్, జూస్ నన్ను ఏమార్చి హేడిస్ చేతుల్లో పెట్టాడు, ఇప్పుడు నేను చనిపోయిన వారికి రాణిగా బతుకుతున్నాను, నీ కోరిక మేరకు నేను నీ కూతుర్ని చూపిస్తాను, కానీ నువ్వు తీసుకునే ఈ నిర్ణయము మనుషులందరి మీద ఆధారపడి ఉంటుంది అని అనగానే దానికి అతను ఇక నేను ప్రపంచంలో ఉన్న ఎవరి గురించి ఆలోచించను, నన్ను తన దగ్గరికి తీసుకుని వెళ్ళు అని అంటాడు। దానికి తను వచ్చేసి సరే అయితే నీ దగ్గరున్న ఈ ఆయుధాలన్నిటిని ఈ ఫోర్సేకన్ ట్రీ దగ్గర వదిలిపెట్టు, అప్పుడు నువ్వు వచ్చేసి ఈ డివైన్ గేట్ ద్వారా లోపలికి వెళ్ళొచ్చు అని చెప్తుంది। తర్వాత క్రేటోస్ తన శక్తులను చెట్టు దగ్గర వదిలేసి లోపలికి వెళ్ళి తన కూతురు కలుస్తాడనమాట। అప్పుడక్కడి పెర్సిఫోన్ వచ్చి ఇలా అంటుంది, మీ మనుషులు ఎప్పుడు ఇలా బంధాలు అనుబంధాలకు కట్టుబడి ఉంటారు, కానీ ఇప్పుడు నువ్వు నా కోసం పనిచేస్తున్నావు, అట్లాస్ ని నేనే విడిపించాను, ఇప్పుడు అతను తన కలను నెరవేర్చుకోబోతున్నాడు, అది కూడా హీలియో సహాయంతో, ఈ రెండు ప్రపంచాల మధ్య ఉన్న సంబాన్ని నాశనం చేసి ఒలింపస్ ని కూడా నాశనం చేస్తాడు అని అనగానే క్రేటోస్ దానికి నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అనగానే దానికి తను నువ్వు చూసే ఈ జీవితం నేను కోరుకుంటున్నాను అని అనుకున్నావా క్రేటోస్, జూస్ మరియు మిగిలిన గాడ్స్ నన్ను ఏమారు నాకు ఈ స్థానాన్ని ఇచ్చారు, ఇప్పుడు నేను ఈ స్తంభాన్ని నాశనం చేసి ఈ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తాను అని అనగానే దాని క్రేటోస్ దీనివల్ల నీకు వచ్చే లాభం ఏంటి అని అడుగుతాడు। అప్పుడు తను వచ్చేసి ఒకవేళ ఇదే జరిగితే నేను స్వేచ్ఛాజీవిని, ఇక నేను నాకు ఇష్టం వచ్చిన జీవితాన్ని గడపగలను అని అంటుంది, అలాగే ఈ ప్రపంచం నాశనం అయిపోతే నీ పనికిరాని కూతురు కూడా చనిపోతుంది అని చెప్తుంది। తర్వాత క్రేటోస్ నేను మళ్ళీ నా కూతుర్ని కోల్పోలేను అని అంటాడు। అప్పటికే క్రేటోస్ ముందు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి, మొదటిది వచ్చేసి తన కూతుర్ని తో పాటు ఉండి ప్రపంచం నాశనం చూడాలి, అలాగే తన కూతుర్ని చావుని మళ్ళీ చూడాలి, రెండవ ఆప్షన్ తన కూతుర్ని వదిలిపెట్టి పెర్సిఫోన్ని ఆపాలి। దానికి క్రేటోస్ వచ్చేసి రెండో ఆప్షన్ని ఎంచుకుంటాడు, ఎందుకంటే తన కూతురు చనిపోవడం మళ్ళా క్రేటోస్ చూడలేరు కాబట్టి। నెక్స్ట్ మనం పెర్సిఫోన్తో ఫైట్ చేయాలి, ఆ ఫైట్లోనే క్రేటోస్ అట్లాస్ని అండర్ వరల్డ్లో ఉన్న పిల్లర్ని పట్టుకుంటూ ఉండేలా బంధించేస్తాడనమాట। తర్వాత మనం పెర్సిఫోన్ ని చంపేస్తాం, కానీ తను చనిపోయే ముందు క్రేటోస్ కి ఒక శాపాన్ని ఇస్తుంది,
అదేమిటంటే నీ బాధలు ఎన్నటికీ నీతోనే ఉంటాయి గోస్ట్ హౌస్ పాడ్డా అని చెప్పి చనిపోతుంది. తర్వాత క్రేటోస్ అట్లాస్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అట్లాస్ ఇలా అంటాడు, ఒలింపియన్స్ ని నీకు సహాయం చేస్తారనుకుంటున్నావా క్రేటోస్? ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ గాడ్స్ ఎక్కడ? ఇంకా నీకు సహాయం చేయడానికి రావడం లేదేమి అని అంటే దానికి క్రేటోస్, నాకు ఏ గాడ్ సహాయం అవసరం లేదు, అయినా ఇప్పటికి నేను వాళ్ళని నమ్ముతాను, ఎందుకంటే నా గతంలో జరిగిన సంఘటనలను వాళ్ళు మాత్రమే దూరం చేయగలరు అని. దానికి అట్లాస్ వచ్చేసి, ఇంకా వాళ్ళు మంచివాళ్ళని నువ్వు నమ్ముతున్నావా క్రేటోస్ అని అంటే దానికి క్రేటోస్, ఇక నాకు వేరే మార్గం లేదు అని అంటాడు. అప్పుడు అట్లాస్ వచ్చేసి, ఒక రోజు నువ్వు నేను మళ్ళీ కలిసే అవకాశం వస్తుంది క్రేటోస్, అప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేసావో దానికి పశ్చాత్తాపడతావో అని చెప్తాడు. ఇక అప్పటి నుంచి అట్లాస్ ఈ ప్రపంచాన్నంతా తన భుజాల మీద మోసేలా శపించబడతాడు. సన్ చారియట్ మళ్ళీ లేచి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఇక మార్బియస్ తిరిగి మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతాడు. తన విజయంతో క్రేటోస్ కాస్త సంతోషాన్ని పొందుతాడు. తర్వాత క్రేటోస్ చారియట్ నుంచి కింద పడిపోతూ ఉండగా అతన్ని ఇద్దరు కాపాడతారు. వాళ్ళు క్రేటోస్ని చూస్తూ ఇలా అంటారు, మన కోసం మళ్ళీ ఇతను ఒక మంచి పనిని చేసి పెట్టాడు, ఇతను చాలా బలహీనంగా కనిపిస్తున్నాడు, ఇతనికి మనం హెల్ప్ చేద్దామా అనగానే రెండో వ్యక్తి అవసరం లేదు, ఇతను బ్రతుకుతాడు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడ నుంచి మనకు గాడ్ ఆఫ్ వార్ 1 గేమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే గైస్, ఇది మనకు గాడ్ ఆఫ్ వార్ చైన్స్ ఆఫ్ ఒలింపస్ యొక్క స్టోరీ. నెక్స్ట్ వచ్చేసి గాడ్ ఆఫ్ వార్ 1 స్టోరీ అయితే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మీకు ఈ గాడ్ ఆఫ్ వార్ 1 లో ప్రతి ఒక్క కాన్వర్జేషన్, ప్రతి ఒక్క మాటలని ఎక్స్ప్లెయినబుల్ గా చెప్పాలా లేకపోతే మామూలు క్యాజువల్ గా చెప్పాలా అనేది కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. మీ కామెంట్స్ ని బట్టి నా నెక్స్ట్ వీడియో అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.